ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, రేడియో వేరితాస్ ప్రేక్షకులారా, ఈనాడు తల్లి శ్రీ సభ నిష్కలంక హృదయ మరియ తల్లి పండుగ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. మరియ తల్లి ఒక మానవ మాతురాలు. దైవ అనుగ్రహం వలన వారి తల్లిదండ్రులకు అన్న జ్వాక్యములకు జన్మించినటువంటి పవిత్ర మూర్తి మరియ తల్లి. దేవుని అనుగ్రహాలతో నింపబడినటువంటి గొప్ప వ్యక్తి మరియ తల్లి. ఆమె చిరుప్రాయం నుండే దేవుని ఎడల గొప్ప భక్తిని కలిగి విశ్వసించినటువంటి గొప్ప యోధయ కన్యాస్త్రి మరియ తల్లి. గాబ్రియేల్ సన్మస్కుడు ఆమె ముందు మోకరించి దేవుని యొక్క గొప్ప అనుగ్రహాన్ని ఆమెకు దయచేసినప్పుడు ఆమె విశ్వాసముతో దైవ చిత్తాన్ని అంగీకరించడం, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆ తల్లి ఆమె హృదయం నిష్కలంకమైన హృదయం మానవ రక్షణ కోసం పరితపించినట్లుగా మనము అందరం కూడా ఎంతో విశ్వసిస్తూ ఉన్నాం. ఒకసారి మనం నిష్కలంక హృదయాన్ని పరిశీలించుదాం. ఆమె అనేక విషయాలను కూడా తన హృదయంలో పదిలపరుచుకొనెను అని యేసుప్రభు జననం అప్పుడు మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవదూతలు దిగివచ్చిన, గొర్రెల కాపరులు కానుకలు సమర్పించిన, ముగ్గురు రాజులు వచ్చి బహుమతులను సమర్పించిన, వీటినన్నిటిని కూడా తన హృదయంలో పదిలపరుచుకొని మరణం చేసుకున్న గొప్ప స్త్రీమూర్తి మరియ తల్లి. అర్ధరాత్రి సమయంలో ఐగుప్తునికి పారిపోయినప్పుడు కూడా లోకరక్షకుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక తల్లిగా నాకుందని ఎంతో శ్రమించినటువంటి గొప్ప స్త్రీమూర్తి మన మరియ తల్లి. యోసేపుతో కలిసి బాలయేసుని సంరక్షించడంలో గొప్ప పాత్రను పోషించింది మరియ తల్లి. ఒక పక్క తన కుమారుని, దైవ కుమారుని సంరక్షించుకుంటూ, ఆయన పోషించుకుంటూ, ఆయనకు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ, అనేకమైన దైవికమైన విషయాలను బోధిస్తూ ఒక గొప్ప తల్లిగా ఆ బిడ్డను ఉన్నతమైన స్థానానికి పెంచింది మరియ తల్లి. తర్వాత ఆయన మరణించిన తర్వాత భయానికి గురైనటువంటి శిష్యులందరినీ కూడా ప్రోగు చేయటం, శ్రీసభ జన్మదినానికి ఆమె అంకురార్పణ చేస్తూ వారందరితో కలిసి ప్రార్థన చేస్తూ పెంతుకోస్తు పండుగ మహోత్సవం రోజు ఆత్మను శిష్యులపై కుమ్మరింపజేయడానికి ముఖ్యమైన పాత్రను పోషించింది మరియ తల్లి. అదేవిధంగా మరియ తల్లి అనేక సార్లు కూడా దర్శనమిస్తూ అనేకమైన మేలులను తన నమ్మిన భక్తులకు దయచేస్తూ, జపదండలను జపిస్తున్న ప్రతి భక్తుడు కూడా ఒక అండగా ఉంటూ మరియ తల్లి హృదయం మన కోసం, మానవాళి కోసం, మానవ రక్షణ కోసం ఎంతగానో పరితపించింది. ప్రేమైనటువంటి విశ్వాసులారా, కనుక మానవ మాతృరాలు పరలోక రాజ్యానికి వెత్తబడిందంటే దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కృప, ఆమె జీవించిన విధానం. మనకు కూడా సాధ్యమవుతుంది. ఆమె వలె మనం దేవుని చెంతకు కొనిపోబడడానికి అన్నయ్యకి చక్కటి ఉదాహరణ మరియ తల్లి. మనకందరి విశ్వాసానికి మాతృక ఈ మరియ తల్లి. ఆమె హృదయం వలె మనమందరం కూడా పరితపించాలి, మంచి కోసం, మానవాళి కోసం, మానవ రక్షణ కోసం. ఆ తల్లి మనలను, మన కుటుంబాలను ఎల్లప్పుడూ కూడా దీవించమని, మన కోసం ప్రార్థన చేయమని ఈనాడు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం.